మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. విటిడిఏ వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు 30 లక్షలతో రాజరాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా నూతనంగా తీర్చిదిద్దే పనులకు, వేములవాడలోని మురుగునీరు రాజన్న ఆలయ గుడి చెరువుల కలవకుండా మున్సిపల్ నిధులు 3 కోట్లతో నిర్మాణానికి ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవ్తో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం విటిడిఏ నిధులు 2 కోట్లతో వేములవాడ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఎకరం విస్తీర్ణంలో పార్కులో ఏర్పాటు చేసిన ఫౌంటైన్ ను నిర్మించగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. గుడి చెరువులో కలుస్తున్న మురుగునీరు పట్టణ అవతలి వైపు నుండి తీసుకుపోవడానికి 3 కోట్లతో నేడు భూమి పూజ చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పబ్లిక్ హెల్త్ ఈ సంపత్రావు, కమిషనర్ అన్వేష్, విటిడిఏ సెక్రటరీ అన్సారి, తహసీల్దార్ అర్బన్ మహేష్ కుమార్, ఎంపీడీఓ రాజు మల్హోత్రా, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి అనుపతి ఇవన్నీ నాకేం అవసరం లేదు, ఈ డెకరేషన్ తీసాం. సూపర్ ఫోటో తులసియా ఆఫీస్లో ఈరోజు మున్సిపల్ పార్కును మన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారైనటువంటి మన ఆది శ్రీనివాస్ గారిచే ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకరం. విటిడిఏ ద్వారా వచ్చిన నిధులతోటి ఈ పార్కును 2 కోట్లతోటి ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే దీనికి అందరికీ సహకరించిన వాళ్ళందరికీ, విటిడిఏ వాళ్ళందరికీ, ప్రత్యేకంగా ఆది శ్రీనివాస్ గారికి, పాలకవర్గానికి అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అంబేద్కర్ వద్ద సుందరీకరణ కోసానికి పిలువగానే మన కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆశ్రమ గారు, మన చైర్మన్ గారు, మన కన్సలర్లు అందరూ పిలువగానే వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన అంబేద్కర్ సుందరీకరణకు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా మన మున్సిపల్ పైప్ లైన్ 3 కోట్లతో సహకరించినందుకు మన ఎమ్మెల్యే గారికి చూద్దాం ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలా మన సత్యశాఖలో అయితే వేములవాడ మున్సిపల్ పైప్ మన మోరీ పైప్ లైన్ వేసిన ద్వారా, అదేవిధంగా ఇది మన ఎంపీడీ ఆఫీస్లో మన ఈ పార్కు సుందరిగా పార్కు సుధా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఇది ఈరోజు మన కౌన్సిలర్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేములవాడ పట్టణంలో పట్టణ ప్రజలకి, అదేవిధంగా పిల్లలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా ఈరోజు
గౌరవ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారిచే, అదేవిధంగా గౌరవ కలెక్టర్, గౌరవ కౌన్సిలర్స్ అందరం కలిసి కూడా ఈరోజు పార్కుని ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి కార్యక్రమంలో భాగస్వామి గౌరవ కౌన్సిలర్స్కి, గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ ప్రజాప్రతినిధులకి, నాయకులకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం. వేచింది మున్సిపల్ నిధులతో పాటు వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన నిధులతోటి ఈరోజు కొన్ని కార్యక్రమాలకు భూమి పూజ చేసుకోవడం, కొన్ని కార్యక్రమాలు పూర్తయిన దానికి మాదేవ్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ సంబంధించినటువంటి గౌరవ కౌన్సిలర్లు, కమిషనర్ గారు, మున్సిపల్ శాఖకి సంబంధించినటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి సిబ్బంది, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, వేరే పట్టణ ప్రముఖులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఉద్యోగులు, ఆర్థిక మిత్రులందరి సమక్షంలో ఈరోజు వేనల పట్టణంలో అటు అంబేద్కర్ గారి కూడలు ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన ఒక లక్ష్యంతోటి ఒక ఫౌంటైన్ ఏర్పాటు చేస్తూ సుందరీకరణ ద్వారా రాజన్న ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి అక్కడ మినీ పార్కు లాగా అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైన వాతావరణం పెంపొందించాలని చెప్పని, అదేవిధంగా అంబేద్కర్ గారిని కూడా మనం గౌరవించుకునే విధంగా కూడలిని చేయాలని చెప్పి అభివృద్ధి చేయాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్పినటువంటి సందర్భంలో ఒక చక్కటి కార్యక్రమానికి ఈరోజు రూపం దాల్చి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఇంతకు చైర్మన్ గారు చెప్పినట్టు గతంలో నిధులుండి ఏదైతే కార్యక్రమాలు అమలు చేయాలనుకున్నో వాటికి మధ్యలో ఎన్నికలు కూడా రావడం, ప్రభుత్వం మారడం, ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని చెప్పాలి. గుడి చెరువులో కలుస్తున్నటువంటి మురుగు నీటిని పక్కదారి మళ్లించి పట్టణం అవతల వైపు తీసుకుపోవడం కోసం సుమారు 3 కోట్లతో టెండర్ పూర్తి కాబట్టి నేడు భూమి పూజ చేసుకోవడం జరిగింది. అది కూడా సరిపోని సందర్భంలో పైన ఉన్నటువంటి చెక్కపల్లి రోడ్డు పైన ఉన్నటువంటి మూలవాగు ఏదైతే మళ్ళా నుంచి వస్తుందో ఆ భాగాన్ని కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఉన్న నిధులు సరిపోతే మరిన్ని నిధులను వెచ్చించి మూలవాగు నుంచి ఏదైతే వచ్చే ఫీడర్ ఛానల్లో అతి పరిస్థితుల్లో మురుగునీరు కరవకుండా పైపు లైన్ ద్వారానే డ్రైనేజ్ వాటర్ను పట్టణం బయటకు పంపించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పని ఆలోచన చేయడం జరిగింది. మొదటి దశ ఈరోజు గుడి చెరువులోకి చెక్కపల్లి రోడ్డు ప్రాంతం నుంచి పోకుండా చేసేటువంటి కార్యక్రమం సుమారు 17 ప్రాంతాల్లో పిల్ల కాలువ ద్వారా చెరువులోకి వచ్చేటువంటి మురుగు నీటిని ఈరోజు డ్రైవర్ట్ చేయడాని కోసం 3 కోట్ల నిధులకు ఈరోజు మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది. తర్వాత ప్రధానంగా 2 కోట్లతో ఈరోజు ఇక్కడ ఏదైతే ఒక పార్కు నిర్మాణం జరిగిందో ఆ ఈరోజు నా చేతుల మీద ప్రారంభం చేయడం, ఇది పట్టణంలో ఉన్నటువంటి చిన్నారులకు కానీ లేదంటే వీకెండ్లో వ్యాపారాలలో లేకపోతే ఉద్యోగాలలో పూర్తిగా నిమగ్నమై ఉల్లాసంగా సేదీరడానికి ఉపయోగపడే విధంగా పార్క్ కూడా ఒక నిర్మాణం చేసుకొని ఇక్కడ మనం ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పట్టణానికి అవసరం, పట్టణానికి ఇంకా మరింత అభివృద్ధి పథంలో తీసుకొని పోవడం కోసం ఇంతకుముందే మున్సిపల్ చైర్మన్ గారు అన్నట్టుగా ఏదైతే 10 కోట్ల నిధులు అంటున్నారో తప్పనిసరి ఎక్కడెక్కడ అవసరం ఉందో ఈ యొక్క డిపిఆర్ రిపోర్ట్లో ఇవ్వండి, తప్పనిసరి ప్రభుత్వంతో మాట్లాడి ఆ నిధులు తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమం ఏదైతే పార్కు అందరికీ నేటి నుంచి వినియోగానికి వచ్చింది, అందరు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మార్నింగ్ వాకర్స్ కానీ ఈవినింగ్ వాకర్స్ కానీ కూడా ఉపయోగించుకునేగా ఉంది. ఇంకెక్కడైనా చిన్న చిన్న ఇప్పుడు ఇప్పుడే మున్సిపల్ చైర్మన్ గారు వీళ్ళందరూ కౌన్సిలర్ ఇక్కడ క్యాంటీన్ కావాలంటున్నారు, వాళ్ళకు నిధులతో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చేటువంటి వారికి మన వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి కోసం కూడా సంక్షేకం చేశారు. డబ్బు ఉంది కాబట్టి వాళ్ళ నిర్మాణం కూడా ముందుకు వచ్చినందుకు వారికి కూడా అభినందనలు అందజేస్తూ రాబో రోజులు ఇంకా వేనాడ పట్టణానికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కలిసికట్టుగా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు సాగి ఆ అభివృద్ధిలో ముందుకు సాగుదామనే సందర్భంగా మీరు పిలుపునిస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.